సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఉంటుంది బాగుంది. అర్జున్ కుమార్ అల్లం ఏంటి బ్రో 33 ఏళ్ళు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు బ్రో. అశోకవనం అర్జున్ కళ్యాణం అంటే అశోకవనంలో పోతే అల్లం ముక్కలే ఉన్నాయి బ్రో అశోకవనం మొత్తం. అశోకవనం ఏంది విషయం సూపర్ బ్రో. విశ్వక్సేన్ విషయం ఉంది బ్రో నిజంగా. విశ్వక్సేన్ హ్యాట్స్ ఆఫ్. ఏమి ఎక్స్ప్రెషన్స్ ఏమి పర్ఫార్మెన్స్ నిజంగా. హీరోయిన్ సినిమా సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక సస్పెన్స్ ఉంటుంది బ్రో. హీరోయిన్ చేంజ్ అయిపోద్ది బ్రో. ఇది ఎక్కడ ఉంటుంది బ్రో తెలుగు ఇండస్ట్రీలో. చాలా బాగుంది. హైలైట్స్ అంటే హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది, చాలా బాగుంది, ట్రెడిషనల్ ఉంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అయితే బాగుంది. ఇంకా కొంచెం మాస్ ఉంటే ఇంకా బాగా ఉండేది కానీ ఆల్మోస్ట్ మొత్తం క్లాస్గా వెళ్ళిపోయింది, ఫ్యామిలీ లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా. చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫీల్ గుడ్ మూవీ, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కామెడీ ఎంటర్టైనర్ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అంత హైలైట్ సినిమా మొత్తం బాగుంది, కామెడీ చాలా బాగుంది సినిమా, ఫీల్ గుడ్ మూవీ, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సినిమా. వెళ్ళి మంచి ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ బ్లాక్ సూపర్ సూపర్ బాయ్ హైలైట్స్. హీరోయిన్ హైలైట్ బాయ్, హీరోయిన్ చెల్లెల హైలైట్ సూపర్ బాగుంది. హైలైట్స్ అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి అర్థం చేసుకోవాలి కదా, అట్లా ఉంటుంది. అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టం లేకపోయినా కానీ ఉంటుంది అట్లా. ఎక్స్పెక్టేషన్ లేదు. హీరోయిన్ ఫస్ట్ హాఫ్ ఒక హీరోయిన్, సెకండ్ హాఫ్ సెకండ్ హీరోయిన్ సూపర్. 3+3 3×3 దింపిడు కట్టే ఇంకా మామూలులో సినిమా, ఫ్యామిలీ ఫ్యామిలీ మూవీనా, సో ఫ్యామిలీ మూవీ, లవ్ మూవీ, కమ్మని అర్థం చేసుకోవాలి, క్లారిటీగా ఉంది. మస్తు సినిమా అయితే సూపర్ మూవీ అంటే విజయ్ దేవరకొండకు ఒక గీతగా ఉంది లేక మనకి బాగుంది నిజంగా, చాలా బాగుంది. పెళ్లి చూపులకు పోయినప్పుడు ఒక ఇంట్లో ఇరిగిపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి చాలా నీట్గా చాలా ఎంటర్టైన్మెంట్గా చూపెట్టారు. ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్గా చూపెట్టారు. విశ్వసేన్ గారు యాక్టింగ్ మాత్రం తీసుకెళ్ళిపోయారు. ఓవరాల్గా మూవీ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్స్ టు టీవీ నైన్ దేవి గారు, చాలా థ్యాంక్స్ అండి. మా విశ్వసేన్ గారిని ఇంత హైలైట్ చేసినందుకు, ఇట్లనే చిన్న హీరోలని హైలైట్ చేస్తుంటే వాళ్ళు టాప్ 10 పొజిషన్లో నిలవడం ఖాయం. థ్యాంక్ యూ బ్రదర్. చాలా బాగుందండి, చాలా బాగుంది రెస్పాన్స్. విఆర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మాకు గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి థియేటర్లో. అంటే దేవర్ చీరింగ్, దేవర్ క్లాపింగ్, నవ్వుతూనే ఉన్నారు. ఎమోషన్ సీన్ వచ్చినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది, వాళ్ళకి నచ్చిన దగ్గర క్లాప్స్ చేస్తున్నారు. విఆర్ వెరీ హ్యాపీ. పర్లేదు, మూవీ రెస్పాన్స్ చాలా బాగుందండి. లోపల ప్రతి డైలాగ్కి క్లాప్స్ కొడుతున్నారు, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అన్నారు, ప్రతి క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోయారు అందరూ కూడా. అమేజింగ్ రెస్పాన్స్ థియేటర్ నుంచి, చాలా హ్యాపీగా ఉంది, చాలా 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 హ్యాపీగా ఉంది. హిట్ కొట్టేశాం అయ్యా. బాంబు పెడితే ఎట్లయితే వెళ్తుందో డైరెక్టర్. బ్రో ఇప్పుడే సినిమా చూసాను, సూపర్ బ్రో, క్లాసికల్ హిట్ బ్రో, క్లాసికల్ హిట్ మామూలుగా లేదు. అమ్నా విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ సూపర్. ఆడవాళ్ళ గురించి ఏం చెప్పావు అన్న, ఏం చెప్పావు? అలాంటి ఆయన్ని తప్పు కన్నా తప్పు తప్పు. ఏం మెసేజ్ ఇచ్చాడు నిజంగా సూపర్ డైరెక్టర్. బ్రో సమాజానికి అనవసరమైన న్యూస్లతో చెయ్యొద్దు లొల్లి. బ్రో అనవసరం బ్రో బ్రో వద్దు, సమాజానికి అనవసరమైన న్యూస్ నా చేతిలో ఉంది, ఓన్లీ జ్యూస్. బ్రో
కేజీఎఫ్ 2 లో ఉంది రమిక సేను ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కూడా ఆనందంగా నవ్వుతారు అన్న నువ్వు కమలాసన్ అన్న ఏపీ తెలంగాణ కమలాసన్ నువ్వే అది సస్పెన్స్ అబ్బా 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే ఫ్రీగా వన్ టైమ్ వాచబుల్ కానీ బాగుంది అంటే సూపర్ 2-3 సార్లు థియేటర్ లోకి వచ్చి కూర్చొని చూసేయాలి అనే మూవీ కాదు పాగల్ చాలా బాగుంటుంది పాగల్లో కామెడీ కానీ కంటెంట్ కానీ బాగుంటుంది చూడొచ్చు ఇది 2వసారి థియేటర్కి వచ్చి చూసేంత గొప్ప కంటెంట్ ఏం కాదు రెగ్యులర్ సినిమా రెగ్యులర్ స్టోరీ కాకపోతే విశ్వక్సేన్ని కొత్తగా చూస్తారు కొత్త లుక్ ఆఫ్ విశ్వక్సేన్ ఉంటాడు కంప్లీట్గా మేసగట్టు కానీ ఆ గడ్డం తీసేసి ఆ రెగ్యులర్ టీషర్ట్లు ఫార్మల్ షర్ట్స్ యాక్టింగ్ ఆయన యాక్టింగ్ బాగుంటుంది భయ్ ఆ ఇంప్రూవ్మెంట్ ఏమి అక్కర్లేదు ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తాడు సూపర్ హిట్ అని చెప్పి ఇచ్చి వాడేసాడు సినిమాతో సినిమా మాత్రం అందరు చూడవచ్చు ఒక మెసేజ్ ఉంది ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ ఫుల్ హై లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషన్స్ క్యారీ చేద్దామని అనుకున్నాడు కొద్దిగా బాగుంది కానీ కొద్దిగా స్లో అనిపించింది ఓవరాల్ మాత్రం సినిమా మాత్రం సూపర్ హిట్ అని మాత్రం చెప్పుకోవచ్చు నాయనా నీకు దొరికిపోనాది పిల్లం ఈ సినిమాతో నీ పిల్లం దొరికిపోనది అయినా నీకు బాధ ఎందుకు అని నేను అడుగుతాను ఒక డౌట్ నీకు ఎందుకు బాధ నీకు ఏ తక్కువ నీకు అన్నం తక్కువ ఏ తక్కువ నీ గ్యాల్ అవ్వదు పెళ్ళి నీ గ్యాల్ అవ్వదు నీ గ్యాల చమండాలు రావు నీ గ్యాల గొంటలు దొరకరా సొసైటీలో ఎంతమంది అమ్మాయిలు తిరుగుతాను పార్కులను తిరుగుతాను పబ్బుల్లో తిరుగుతాను థియేటర్లు అంతా తిరుగుతాను ఎంత తిరిగినా నీ గ్యాల నీ పెట్రోల్ కాదు వాటర్ గుర్తెచ్చుకోయే ఇట్స్ నాట్ ఎ పాగల్ సేన్ ఇట్స్ విశ్వక్ సేన్ అర్థమైనా ఇట్స్ నాట్ ఎ పాగల్ సేన్ ఇట్స్ విశ్వక్ సేన్ అది నీళ్ళు అది ఆరం చూచు చూచుకో గొంతగానా నీ జమ్మడిపోను ఒకటే చెప్తా పెళ్ళం లేచిపోతే పెళ్లి పేటలు మేయించి పెళ్లి కూటి లేచిపోతే అంత బాధ ఎంత తెలుసా మంచిదండి బాధేసింది ఎంత ఏనగా మాట్లాడతా జనాలు కదా ఎంత ఏనగా మాట్లాడతా తెలుసా నీ పిల్లలు లేచిపోందిరా అంటే ఎక్కడ ముఖం పెట్టుకోవాలి ప్యాడ్లు పెట్టుకోవాలా లేకపోతే ఏ పెరట్లు పెట్టుకోవాలా అంత మాట అంటారా మీరు నా మ్యారేజ్ అయితే నా పిల్లలు కూడా లేచిపోతే అంత బాధ అంటది నా పిల్లలు కూడా లేచిపోంది అదే నా బాధ ఇంకో పెళ్ళొద్దు ఇంకో నీకు మొదటి అమ్మాయి వద్దు రెండో అమ్మాయి ముద్దు విశ్వకన్య గుర్తెట్టుకో సినిమాలో నీకు మొదటి అమ్మాయి వద్దు అది లేచిపోయింది నీకు రెండో కూతురే రెండో దాయే ముద్దు అర్థమవుతుందా నువ్వు పాగల్ సేన్ కాదు విశ్వక్ సేన్ నువ్వు ఏదో గట్టికి ఇచ్చేస్తే ఏదంటే ఏదనుకుంటున్నావు గుర్తెట్టుకో ఐ లవ్ యూ విశ్వకన్య ఒకటే చెప్తా నువ్వు మాట ఏడిపించేసి సినిమాలో బాధ పెట్టేసి కన్నులు తెప్పించాను ఎంత ఏడిపించాను అంటే అన్ని నిజంగా వాటే నన్ను ఎవరిచే గుర్తెట్టుకోయే మళ్ళీ నీతో నా బాధ వాటరే తాగుతా అన్ని నీచే మీరు బాధలు పడకండి మీ వాటరే తాగుతాం అయితే ఒకటే చెప్తా సినిమా అయితే బాగుంది ఫ్యామిలీలు అందరు చూడొచ్చు అందరికి నచ్చుతారు ఏంటంటే యూ లైక్ ది మూవీ ఒకటి గుర్తెట్టుకో నీకు సంబంధం లేదు తక్కువ ఏ గొంత అయినా నిన్ను పెళ్లి చేసుకుంటుంది నువ్వు అన్నం గొంత నువ్వు హీరోవి ముత్యం లాంటి మొగాడివి ఇసుకు రాముడివి కసకు పోరాడివి నువ్వు పెళ్లి చేసుకో దాన్ని షాప్లో కూడా చేసేసుకో ఓకే లవ్ యూ ఎవ్రీవన్ బాయ్ హైలైట్స్ అంటే యాక్షన్ హైలైట్ అన్న విశ్వక్సన్ యాక్షన్ హైలైట్ ఫ్రెష్ స్టోరీ ఎప్పుడు నార్మల్గా మాస్ అట్లా చేశారు కదా మన పాగల్ కూడా లవ్ స్టోరీ కొంచెం యూత్ ఎంటర్టైనర్లో ఉంది ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట స్టోరీ బాగుంది స్టోరీ లైన్ బాగుంది వాళ్ళు కన్వే చేయాలనుకున్న మెసేజ్ కూడా చాలా బాగుంది లాస్ట్లో బాగుంది సినిమా అయితే బాగుంది పాగల్ సేన్ ఇట్స్ నాట్ ఎ డిప్రెస్డ్ పర్సన్ ఐ వాజ్ విశ్వక్ సేన్ విశ్వక్ సేన్ ఎలాగంటారా నువ్వు పాగల్ సేన్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఇట్ అన్ని మాట్లాడన్నారు ఎన్ని మాట్లాడారు విశ్వకన్నని ఎవరన్నారు కింద బాంబు పెడతామా సరే థ్యాంక్ యూ చిన్న సూపర్గా ఉండేది
చాలబోనంలో అర్జున కళ్యాణం ఐ జస్ట్ నో వాచ్డ్ ఇన్ అంటే ఈ పెట్రోల్ క్యాన్ వల్ల చాలా పబ్లిసిటీ వచ్చింది ఫ్రీ పబ్లిసిటీ అనుకోవచ్చు సో ఐ జస్ట్ నో వాచ్ ద ఫిలిం అంటే చాలా మేమ్స్ నడుస్తున్నాయి సినిమా మీద అదొక ప్రాంక్ వీడియోనా సినిమానా అంటున్నారు అది నిజంగా ప్రాంక్ వీడియోనా సినిమానా నాకైతే ఇదొక వెబ్ సిరీస్ అనిపిస్తుంది సీరియల్ లాగా అనిపిస్తుంది చాలా లాగ్ అనిపిస్తుంది దీనికోసం ఇంత అనవసరం అనిపిస్తుంది బికాజ్ మనం ఒకప్పుడు పెళ్లి చూపులు చూసాము అర్జున్ రెడ్డి మూవీ విజయ్ దేవరకొండ అది చాలా ఎంగేజింగ్గా చాలా ఫన్నీగా అంటే ఎక్కడ మనకి బోర్ అనిపించలేదు చాలా పెళ్లి చూపులు అనేది ఒక వస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపించింది దానివల్ల ఒక ఫ్రెష్నెస్ ఉంది ఈ మూవీలో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనేది మిస్ అయింది ఏదో ఫస్ట్ ఒక 15 మినిట్స్ చూడగానే ఓకే బాగుంది అనిపించింది బట్ అయితే ఒక అక్క కోసం వచ్చి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం అనేది కాన్సెప్ట్తో ఏదో ఒక బోరింగ్ అంటే ఇట్స్ ఎ ప్రిడిక్టబుల్ స్టోరీ ఇట్స్ నాన్ ఎంగేజింగ్ స్టోరీ ఇంకా ఇట్ కుడ్ హ్యాపీ ట్రిమ్డ్ బెటర్ అంటే ఒకటే స్టోరీ లైన్ తీసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా లాక్డౌన్లో వాళ్ళు ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది ఒకే హౌస్లో ఆ అక్క కోసం వచ్చి ఆ లాక్డౌన్ ఇరుక్కుపోవడం వల్ల తన చెల్లెల వల్ల ఒక కెమిస్ట్రీ కుదరటం తను మ్యారేజ్ చేసుకోవాలి ఇలా కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ ప్రిడిక్టబుల్ స్టోరీ అంత ఎంగేజింగ్గా అనిపించలేదు ఇప్పుడు ఈ సినిమా విశ్వక్సేన్కి ప్లస్ మైనసా ఇది విశ్వక్సేన్కి చాలా డిజాస్టర్ అవుతుందండి చాలా డిజాస్టర్ అవుతుంది ఎందుకంటే ఏ సినిమా అయినా కానీ మీరు ఎంత పబ్లిసిటీ తీసుకొచ్చినా ఏదో ఒక పెట్రోల్ క్యాన్లు తీసుకొచ్చినా ఎన్ని ప్రాంకులు చేసినా కేవలం ఫస్ట్ షో వరకే పరిమితం అవుతుంది సినిమా జనాలకు నచ్చకపోతే ఇది వేరే విధంగా రెస్పాన్స్ ఉంటుంది సో దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ మిక్స్డ్ రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది దట్ ఈస్ నాట్ దట్ అంతగా లేకుండే ఏదైతే పబ్లిసిటీ ఉందో అంత రేంజ్లో లేకుండే సినిమాని ఏ జోనర్లో పెట్టాలి కామెడీ లేకపోతే ఏంటి ఏం సినిమా ఇది ఇది ఒక గుడ్ ఒక మంచి అటెంప్ట్ చేస్తారనుకోవచ్చు తప్పించి ఇది అటు కామెడీ కాదు ఇటు ఎంగేజింగ్ స్టోరీ లేదు కంటెంట్ లేదు నథింగ్ అంటే ప్రాంకే బాగుంది విధంగా చెప్పాలంటే ప్రాంకే బాగుంది సినిమా అంతా లేకుంటే టు బి హానెస్ చెప్పాలంటే ప్రాంక్ని ఎక్కువ మంది చూస్తారే కానీ సినిమాని చాలా తక్కువ మంది చూస్తుంటారు అంత ఆ విధంగా TV9లో ఏదైతే ఆ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ యూట్యూబ్లో లేదు యాక్చువల్లీ సో అదే మీకు ఈ సినిమా కంటే కూడా అది మీకు స్క్రీన్ మీద చూపించినా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ అది కరెక్టే అండి అంటే యాక్చువల్గా యూట్యూబ్ వీడియో అనేది మిస్ అయింది అంటే యూట్యూబ్లో దేవి నాగవల్లి గారు కావచ్చు లేదా విశ్వక్ సైనిక్ కావచ్చు జరిగిన ఏదైతే సంభాషణ ఉంటుందో ఆ ఫక్కింగ్ సీన్స్ అని చెప్పే పదాలు కొన్ని కొన్ని గెట్అవుట్ అనేది ఆయన అలసా రిపీట్ మోడ్లో గెట్అవుట్ ఇది నేర్చుకున్నాను కొంచెం ఎంగేజింగ్ అనిపించలేము ఈ ప్రాంక్ వీడియోలో ఉన్న కంటెంట్ కావచ్చు లేదా దేవి నాగవల్లి దగ్గర స్టూడియో జరిగిన ఇది కావచ్చు సినిమాలో అంత దమ్ అయితే లేదు టు బి హానెస్ట్ చెప్పాలంటే ఐ రియల్లీ డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు అండ్ విశ్వక్సేన్ న్యూ కమర్ అయితే కాదు న్యూ కమర్ కాకపోయినా కూడా అంటే తనకంతా ఒక స్టామినా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది మరి అలాంటి విశ్వక్సేన్ ఒక రివ్యూస్ చెప్పుకునే ఒక అంటే ఒక పిచ్చి పిచ్చి రివ్యూస్ చెప్పే మనిషి మీద డిపెండ్ అవుతున్నారండి సినిమా ప్రమోషన్కి అదే అండి ఇది యాక్చువల్లీ చాలా దిగజారుడు తనం అనుకోవచ్చు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతున్నాను బికాస్ దెర్ ఆర్ మెనీ అదర్ ప్లాట్ఫామ్స్ మన ఒక టాలెంట్ చూపించుకోవడానికి జబర్దస్త్ లాంటి ఫన్నీ సన్నివేశాలు ఉన్నాయి సో అట్లాంటి సన్నివేశం అట్లాంటి ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు కానీ దిస్ ఇస్ నాట్ ద థింగ్ ఇది రెండు ఇది ఇద్దరికి కూడా కరెక్ట్ కదా ఎందుకంటే ఇద్దరు వైపు తప్పుంది కాబట్టి అటు ఇటు మీడియా వాళ్ళకి ఇటు లేకుంటే ఈ రోజున మీడియా పక్షం అంతా ఒకటయ్యే వాళ్ళు వాళ్ళకి మద్దతుగా నిలిచేవాళ్ళు ఇద్దరు వైపు ఉంది దిస్ నాట్ అంటే ఏదో చేయాలనుకున్నారు కానీ కాల అది అదే కదండి ఈ రోజున ఆమె వైపు నిజంగా న్యాయం ఉంటే ప్రతి ఒక్క మీడియా పట్టుకున్న ప్రతి ఒక్క విలేకర్ కడుపు మగిలిపోయేది కడుపు మండేది వాళ్ళందరూ పోయి ఈ రోజున ఒక్కటయ్యే వాళ్ళు ఈ రోజున వాళ్ళు ఒక్కటవ్వలేదంటే వాళ్ళు ఇది తప్పుడు ఉంది దీనిలో ఎంత కొంత తప్పు ఉంది అనే ఒక ఇది ఉంది కాబట్టి దాని మీద తగ్గారు ఇప్పుడు ఆమె వైపు నిజంగా న్యాయం జరగాలంటే అందరూ ఒకటవుతారు మీడియా మిత్రపక్షాలన్నీ కూడా ఒకటవుతాయి ఈవెన్ విశ్వక్సేన్ గారిది కూడా కొంచెం ఇది దిగజారుతానే అనిపిస్తుంది ఎందుకంటే ఒక మూవీ ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ ఇంకా వేరే విధంగా చేసుకుని అనిపిస్తుంది మూవీలో అంత లేకుండే నాకు చూసిన తర్వాత అనిపించింది ఫస్ట్ 15 మినిట్స్ ఎంగేజింగ్గా ఉండే బట్ సెకండ్ హాఫ్ అంతా కూడా అక్క కోసం చెల్లెలు పెళ్లి చేసుకోవడం లాక్డౌన్లో అక్కడ జనతా కర్ఫ్యూలో స్టక్ అయిపోవడం ఇవన్నీ కూడా నోన్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు కూడా వచ్చింది కొన్ని కొన్ని మూవీస్ బట్ ఈస్ నాట్ దట్ మచ్ ఎంగేజింగ్ ఈ సినిమాకి ఇప్పుడు జరిగిన కాంట్రవర్సీ సినిమా క్యాష్ చేసుకోలేదా అస్సలు చేసుకోలేదండి ఎందుకంటే ఈ రోజున మొన్న పెద్ద పెద్ద సినిమాలు లాంటివి ఇదైపోయినవి సో ఖచ్చితంగా ఇవైతే అంత క్యాష్ చేసుకోలేదు ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ షో జనాలు తీసుకురావడం వరకే ఆ మైలేజ్ అనేది పనికొస్తుంది ఆ పెట్రోల్ క్యాన్లు పనికొస్తుంది తప్పించి నడిపించడానికి పనికిరాదండి నడిపించడానికి కంటెంట్ కావాలి క్యాలిబర్ కావాలి దిల్ డీజే టిల్లు లాంటి ఒక ఫన్ ఈరోజు జనాలందరూ కూడా సరదాగా నవ్వుకోవాలని వస్తున్నారు థియేటర్స్కి అది తప్ప మిగతా అన్నీ చూపిస్తున్నారు ఇవన్నీ అసలు మనం కంపేర్ చేయలేము ఎందుకంటే మనకి విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు చూస్తే పెళ్లి చూపు లాంటి మూవీ వచ్చింది ఎంత ఫన్నీగా ఉంటుంది మనకి ఈ రోజున కూడా నా సావు నేను వస్తాను డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ సో అట్లాంటి మెమరబుల్ డైలాగ్స్ అట్లాంటి క్యాచ్ డైలాగ్స్ ఇందులో అంతగా లేకుంటే ఆ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే 4 డైలాగ్ చెప్పారు అదే డైలాగ్ సినిమా అంతకుంచి ఏం లేదు సినిమాలో అయితే కామెడీ మిస్ అయ్యారు అది ఇప్పుడు కొంతమంది జంతువులు రివ్యూ చెప్తుంటారు కదా అవి చూసి నవ్వుకుంటారు ఇంటికెళ్ళి అవే బాగున్నాయండి టు బి హానెస్ట్ చెప్పాలంటే అవే బాగున్నాయి అందుకే జనాలు అంత ఆదరణ పొందుతుందేమో అందుకే చూస్తున్నారేమో సో దట్స్ వాట్ ఒక సినిమా తీయాలంటే 24 క్రాఫ్ట్స్ కష్టపడి
వాళ్ళందరి కోఆర్డినేషన్తో సినిమా చేస్తారు కదా, ఆ రివ్యూ చెప్పే వాళ్ళకి ఆ 24 క్రాఫ్ట్స్ మీద ఎంతో అంత అవగాహన ఆ ఎడ్యుకేషన్ ఉండి 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 జడ్జ్ చేస్తే బాగుంటుందా? ఏదో జస్ట్ సినిమాకి వెళ్ళాము అన్న. ఈ రోజున జనాలు అందరూ కూడా చూస్తున్నారు, ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు, అసలు సినిమా గురించి ఉన్నది ఉన్నట్లు కళ్ళ కట్టినట్లు ఎవరికి జంకకుండా భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళు ఎవరు అనేది జనాలు తెలుస్తుంది. సో దే ఆర్ వెరీ యూనో మెచ్యూర్డ్ పర్సన్ జనాలు చూసే ప్రేక్షకులందరూ కూడా. సో అట్లాంటి వాళ్ళకే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ రోజున వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళ వాల్యూ వాళ్ళకే ఉంటుంది, వీళ్ళ వాల్యూ వీళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి వ్యూస్ వస్తే చాలన్నట్టు కొంతమంది ఆ జంతువులను ఎంకరేజ్ చేస్తున్నారంట కదా, రివ్యూ చెప్పే జంతువుల్ని. అవన్నీ కూడా 4 రోజులు ముచ్చటండి. ఇంతకు ముందు మనకి పిట్టల ద్వారా ఒక వ్యక్తి వచ్చాడు, ఆ పిట్టల ద్వారా అనేది ఎట్లా అయిపోయింది, కొన్ని రోజులకి అయిపోయింది. సో ఏదో 4 రోజులు ముచ్చట, ఇవంత అంతకుమించి ఇంకేముండదు. అరుపులు కరుపులతో ఏం అరిచేది ఏం లేదు, నథింగ్. మనం మెచ్యూర్డ్ రివ్యూస్ మాత్రమే ఉండాలి అంటే ఏం చేయాలంటారు? సో జనాలకు తెలుస్తుందండి ఇప్పుడు ఎవరు మంచిగా చెప్తున్నారు ఏంటనేది. ఈ రోజున జనాలు ఉన్నది ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా జనాలు తెలుస్తుంది, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర అంటే రివ్యూని కామెడీ చేసే వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకోవడం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తప్పంటారా? తప్పనేది కాదు, జనాలు చూసినంత వరకు వాళ్ళు తీసుకుంటారు. ఏదో ఒక రోజున వాళ్ళకి జనాలు అక్కడ రివ్యూ కంటే ఎంటర్టైన్మెంట్ లా చూస్తున్నారు కదా. అదే వాళ్ళు చూసినంత వరకు తీసుకుంటారు, వాళ్ళు చూడకపోతే నథింగ్, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. ఏదైనా కొంట్రోల్ నడుస్తుంది, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఉన్నంత వరకు నడుస్తుంది, లేనంత వరకు ఇదంతా అయిపోతుంది. డబ్బులు తీసుకుని రివ్యూ చెప్తున్నారంట కదా, మీరు ఈ సినిమా బాగాలేని చెప్తున్నారు, ఏ మేరకు తీసుకున్నారు డబ్బులు? వాళ్ళు నన్ను కొనేంత స్థాయి లేదనుకుంటున్నానండి. ఏమంటాము, మూవీ రివ్యూస్కి చిన్న చిన్న చీప్ ఇట్లా చీప్గా కొనలేరు. ఇంకేదైనా విధంగా జస్ట్గా ఇవ్వచ్చేమో కానీ దిస్ నాట్ ద థింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.